రాజకీయ పదవుల కోసమే బయట వ్యక్తులు ఎల్బీ నగర్ లో రాజకీయాలు చేస్తున్నారని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విమర్శించారు. హస్తినపురం డివిజన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన సభలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ హయాంలో నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని వివరించారు. ఎల్బీ నగర్ లో స్వార్థ రాజకీయాలు చేస్తున్న నేతలకు ప్రజలు గుణపాఠం చెప్పాలన్న సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ కే నియోజకవర్గ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉందన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని గతంలో గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారని విమర్శించారు. మరి యాసికి గారిని నేను ఒక ప్రశ్న అడగగలుగుతున్నా. కాంగ్రెస్ అభ్యర్థిని నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 2 సార్లు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశావు. నువ్వు పోటీ చేసినప్పుడు అందులో ఒక స్థానంలో 7 ఒక స్థానంలో ఎందుకు నువ్వు రాజకీయంగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకోలేకపోయినావు? ప్రజలకు కలవడు, ప్రజలకు దొరకడు, ప్రజల సమస్యలు పట్టించుకోడు. ఎప్పుడు 6 ఢిల్లీలో ఉంటాడు, 6 హైదరాబాద్లో ఉంటాడు, ఎప్పుడో వచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. కాబట్టి ప్రజల చీత్కారానికి గురై ఈరోజు అక్కడ పోతే చిత్తుగా కనీసం డిపాజిట్ దక్కలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఏదైనా కొత్త నియోజకవర్గం చూసుకుంటే అక్కడ ప్రజలకు తెలియదు నా సంగతి, నా రాజకీయ జీవితాన్ని పొడిగించవచ్చు అని చెప్పేసి ఆలోచన, దుర్మార్గపు ఆలోచనతోటి ఇలా ఎల్బీ నగర్కి వచ్చిండే తప్ప ఆయన ఎల్బీ నగర్ ప్రజానీకానికి మంచి చేద్దామని కాదు.